హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్. రొటీన్ బ్రేక్ఫాస్ట్తో బోర్ అయిపోయి ఉంటే ఇవాళ ఒక డిఫరెంట్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. ఈ వీడియోలో సొరకాయతో దోశలు ఎలా చేసుకోవాలో రెసిపీ చూపిస్తున్నాను. రెసిపీ మీద ఒక లుక్ అయితే వేయండి. ఫస్ట్ ఒక బౌల్లో రేషన్ బియ్యం అంటారు కదా, లేదా దోశ బియ్యం అంటారు కదా, అవి ఒక కప్పు వేసుకున్నానండి. ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను. దోశల్లో మెంతులు వేస్తే దోశలు మనకి మెత్తగా వస్తాయి. ఇవి రెండు బాగా మిక్స్ చేసుకొని ఒక 3-4 టైమ్స్ మంచిగా వాటర్తో వాష్ చేసుకొని మళ్ళీ దాని నిండా వాటర్ వేసి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి. లిడ్ పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి రైస్ అనేది మంచిగా నాని ఉంటుంది. ఇలా నానిన ఈ రైస్ని మళ్ళీ ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి గ్రైండ్ చేసుకోవడానికి. ఇలా మిక్సీ జార్లో వేసిన తర్వాత దీంట్లో 2 పచ్చిమిర్చీలు వేస్తున్నానండి దోశ స్పైసీగా ఉండడానికి. తర్వాత 2 ఇంచుల అల్లం ముక్క, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోవాలండి. తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సొరకాయ ముక్కలు. 1 కప్పు రైస్కి 2 కప్పులు సొరకాయ ముక్కలు కావాల్సి వస్తుందండి. లేత సొరకాయ అయితే లోపల ఉన్న పల్ప్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కొంచెం ముదిరిన సొరకాయ ఉంది కాబట్టి నేను పల్ప్ వేయలేదండి. ఇలా సొరకాయ ముక్కలు వేసి ఒక 100 ml వాటర్ వేసుకొని లిడ్ పెట్టేసి స్మూత్ క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. మొత్తం బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ లేదా పించ్ నల్ల మిరియాల పౌడర్, టేస్ట్కి సరిపడా ఉప్పు, చాప్ చేసుకున్న కొన్ని కొత్తిమీర ఆకులు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి లిడ్ పెట్టి. ఈ దోశల్ని మరింత టేస్టీగా చేయడానికి నేను నెయ్యితో కుక్ చేద్దాం అనుకుంటున్నాను దోశలు. సో నెయ్యిని మెల్ట్ చేసుకుంటున్నానండి. ఇలా మెల్ట్ చేసుకున్న నెయ్యిని ఒక బౌల్లోకి తీసుకున్నాను. 15 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి బ్యాటర్ని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు స్టవ్ మీద తవా పెట్టుకుందాం. తవా హీట్ అయిందో లేదో చూసుకొని తవా హీట్ అయిన తర్వాత ఒక గరిటె పిండి వేసి దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దోశని ఆయిల్తో కాకుండా నేను నెయ్యితో కాల్చుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండి నెయ్యితో వేసుకుంటే ఈ దోశ. సో నెయ్యి అప్లై చేసిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ చేంజ్ అయిన తర్వాత దాని దోశని ముందు అడ్జస్ట్ ఫ్రీ చేసుకొని తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్లో మరో దోశ కూడా వేసుకుంటున్నానండి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ దోశలు మన నార్మల్ దోశలాగా మంచిగా బ్రౌన్ కలర్ షేడ్ వచ్చే వరకు కాలవండి. కొంచెమే కలర్ చేంజ్ అయ్యింది అలా ఒకటి గుర్తుంచుకోవాలి. ఇంకా కాలలేదని చెప్పి అలాగే కంటిన్యూగా పాన్ మీద పెట్టేయకండి. మాడిపోయిద్ది, గట్టిగా అయిపోయింది హార్డ్గా. ఇలా దోశ రెడీ అయిన తర్వాత దీన్ని పీనట్ చట్నీతో పేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సూపర్ టేస్టీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. రొటీన్ బ్రేక్ఫాస్ట్లా కాకుండా ఇలా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. నేను చూపించిన దోశల రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.